గుడ్ న్యూస్ హైదరాబాద్ లో అతి తక్కువ ధరకే విల్లా ఏపీఆర్ ప్రాజెక్ట్స్ క్రియేటింగ్ పర్ఫెక్షన్. నీకు బాగా నచ్చిన సీన్ ఏంటి విరూపాక్షలో? నాకు అదే బ్రో, నేను నెగిటివ్ అని రివీల్ అయినప్పుడు అది నాకు చేసినప్పుడు ఒక గట్ ఫీలింగ్ ఉండేది, ఇది వర్కౌట్ అవుద్ది, ఇది మజా వస్తుంది చూసినప్పుడు ఆన్ స్క్రీన్ అని. కార్తిక్ బ్రోని మూవీ చూపించిన అని అడిగినప్పుడు చూపించలా. ఎప్పుడైతే థియేటర్లో చూశానో ఒక్క నిమిషం, అంటే మేము అది థియేటర్లో ఆడియన్స్తో పాటు చూసాం ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినప్పుడు లిటరలీ అప్పుడు వరకు హీరో గారు వచ్చినప్పుడు హీరోయిన్ వచ్చినప్పుడు కాగితాలు ఎగరేసిన వాళ్ళు సడన్గా నన్ను చూసి వెంటనే ఇన్ని తీసుకుని మళ్ళీ నా మీద ఎగరేస్తున్నప్పుడు అసలు ఆ ఫీలింగ్ లైఫ్లో చెప్పలేము అసలు. అది ఫస్ట్ పిక్చర్కి యా 100%. అది కూడా అంత పీక్స్లో స్టిల్ ఎవ్రీడే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే, నేను సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువ ఉంటాను, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ మీడియమే యూజ్ చేస్తాను. ఓ ఇన్స్టాలో ఉంటారా? ఓన్లీ ఇన్స్టాలో ఉంటుంది. ఇక్కడ చూడండి ఒకసారి ఏదో ఒక యా, అక్కడ నా ఫేస్ చూస్తే తెలిసిపోతే ఎంత హ్యాపీగా ఉంటాను చిన్నది. ఇది మా థ్యాంక్ యూ మీట్ బ్రో. థ్యాంక్ యూ మీట్. యా యాక్చువల్లీ పైన సోనియా సింగ్ హా నా పేరు. ఐఎంఐ కూడా ఫస్ట్ మూవీ, బెస్ట్ మూవీ అవ్వటం వల్ల తన కూడా చాలా ఎమోషనల్, ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు స్టేజ్ మీద, అసలు చాలా అది తెలిసిపోద్ది ఆటోమేటిక్గా లైవ్లీగా ఏం మాట్లాడతారు, ఆర్టిఫిషియల్గా ఉండే మాట్లాడతారు. అంతే ఉండదు బ్రో, ఆ నిమిషం ఏదనిపిస్తే జెన్యున్గా మనకి ఏదనిపిస్తే అది ఎక్స్ప్రెస్ చేస్తే ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది ఫీలింగ్ అది కూడా. సో తను సూపర్బ్ ఆర్టిస్ట్. అండ్ విరూపాక్షలో ఎవరు ఒక్కళ్ళు వీళ్ళు సరిగ్గా చేయలేదు అనే ఫీలింగ్ మీకు ఎక్కడ ఉండదు బ్రో, ఈ క్యారెక్టర్ కోసమే పుట్టారా అనే ఫీలింగ్ వస్తుంది. అలా కార్తీక్ బ్రో సెలెక్ట్ చేయడం నిజంగా గ్రేట్ అసలు. బట్ స్క్రీన్ ప్లే సుకుమార్ గారు ఇవ్వకపోతే ఇంత పెద్ద హిట్ అయ్యేదేం కాదేమో అని చాలామంది అనుకున్నారు, క్రిటిక్స్ కూడా. నీకేమనిపించింది? మనకి హిట్ అయ్యేది బట్ ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదు. అంటే మనకి అంత నాలెడ్జ్ లేదు బ్రో స్క్రీన్ ప్లే గురించి, స్టోరీ గురించి జడ్జ్ చేసే అంత సీన్ మన దగ్గర లేదు. మనకు సీన్ ఇచ్చారా దానికి 100% న్యాయం చేసాము, మన సీన్ అంతే బ్రో అంతవరకే. ఇన్ ఫ్యూచర్ నువ్వు డైరెక్టర్ అయితే ఇవన్నీ తెలుసుకోవాలి కదా బాబోయ్. మన దగ్గర అంత సీన్ లేదు, ఆ థాట్ కూడా లేదు బ్రో. మనకి ఇచ్చిన సీన్ బాగా చేయాలి, ఒక డైరెక్టర్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆయన 100% సాటిస్ఫై చేస్తే మనకి పని కథం. ఓకే, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళామా, మంచిగా కొంచెం డైట్ ఫుడ్ తిన్నావా, పడుకున్నావా, పొద్దున్న లేసామా, జిమ్కి వెళ్ళామా, మళ్ళీ వాళ్ళు ఏం అడిగారో అది ఇచ్చేసాము అంతే. ఓకే, సో అది చాలా లిమిటెడ్ నా చిన్న ప్రపంచం, చిన్న ప్రపంచం, దాంట్లో నేను చాలా హ్యాపీగా ఉంటాను. సో విరూపాక్ష 2 కూడా రాబోతుంది, దాంట్లో ఇంకా రవిది వేరే లెవెల్లో ఉంటుంది క్యారెక్టర్. నాకు ఇప్పుడు వరకు కార్తీక్ సారే చెప్పలేదు. కార్తీక్ మొన్న వచ్చినప్పుడు చెప్పాడు విరూపాక్ష 2 ఉంటుందని. విరూపాక్ష 2 ఉంటుంది, దాని తర్వాత మీరు యాడ్ చేశారు రవి ఉంటాడు కదా అని చెప్పారు ఇప్పుడు. చెప్పారు, చెప్తే ఉంటే కనుక నీకు ఆల్రెడీ పంపించారు సినాప్సిస్ అని కూడా చెప్పారు. ఇదంతా లేదు బ్రో, యాక్చువల్గా విరూపాక్ష 2 కార్తీక్ బ్రో మైండ్లో ఉంది బట్ ఇంకా అది పేపర్ మీదకి రాలేదు. సో పేపర్ మీదకి వచ్చిన తర్వాత దాంట్లో రవి ఉన్నాడో లేదో తెలుస్తుంది, అప్పుడు మాట్లాడుకుందాం బ్రో. బట్ కార్తీక్ ఒక మాట చెప్పారు సెట్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ సాయి ధర్మ తేజ్, అప్పుడే యాక్సిడెంట్కి వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు, వచ్చిన ఒక 4-5 డేస్ మాటలు కూడా రాలేదు, తడబడిపోయింది, చాలా ఇబ్బంది పడ్డారు కేకలేసేటప్పుడు, సీన్స్ చెప్పేటప్పుడు అని చెప్పారు. మీకేమనిపించింది ఆయన ఫస్ట్ టైం మెట్ అయినప్పుడు, యాక్సిడెంట్ అయిపోయి సెట్లోకి వచ్చిన తర్వాత? ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు కాంబినేషన్ చూసినప్పుడు అన్న చాలా సైలెంట్గా ఉండేవాళ్ళు, అంటే ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు. అండ్ నేను అప్పటి వరకు విన్నది ఏంటంటే తేజ్ అన్న చాలా యాక్టివ్ ఉంటారు, హైపర్ ఉంటారు అని నేను విన్నాను. ఎప్పుడు కలిసి చూడలేదు, వర్క్ చేయలేదు. ఫస్ట్ టైం నేను కాంబినేషన్ చేసేటప్పుడు అన్న చాలా సైలెంట్ ఉండేవాళ్ళు. ఓకే, అండ్ కొంచెం డైలాగ్ ఫ్లంబుల్ అవుతూ ఉండేది. సో మా కార్తీక్ బ్రో ముందే చెప్పేవాళ్ళు అనమాట, సో తేజు అన్న డైలాగ్ ఫినిష్ చేయి, అటు ఇటుగా ఉన్నా సరే మీరు కంటిన్యూ చేయండి. సో అన్న కూడా ముందే, బట్ 99% ఎఫర్ట్ పెట్టి 100% ఎఫర్ట్ పెట్టి చేశారు, అది క్లియర్గా తెలుస్తూ ఉంటుంది మీకు ఆన్ స్క్రీన్. బట్ స్టార్టింగ్లో అయితే కనుక చాలా, అంటే బాడీ లాంగ్వేజ్ కానీ అన్నీ చాలా లో ఉండేవాళ్ళు. కానీ నిజంగా చెప్పాలి ఆ పొజిషన్లో వేరే వాళ్ళు ఉంటే కనుక గివ్ అప్ ఇచ్చేస్తారేమో. అవును, మేబీ అన్న కాబట్టి ఫైట్ చేసి లిటరలీ దానికి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, కనబడకుండా అలాంటిది జస్టిఫికేషన్ ది బెస్ట్ ఇచ్చారు, మేబీ ఆ క్యారెక్టర్లో ఇంకోళ్ళు ఊహించుకోకుండా చేశారు. సూపర్. సో అది నిజంగా అన్న పడిన కష్టానికి మాత్రం అది నేను కళ్ళ ముందు చూసా కాబట్టి చెప్పగలను, హ్యాట్స్ ఆఫ్ అసలు. సో ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సాయి ధర్మ తేజ్, ఏం నేర్చుకున్నారు తన దగ్గర నుంచి లైఫ్లో, అంటే తన దగ్గర నుంచి ఏం అబ్జర్వ్ చేశారు మీరు కూడా? నేను అన్న దగ్గర నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీరు అన్నట్టు పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు అనేది మీరు చెప్పేంతవరకు కూడా మాకు గుర్తురాదు. ఓకే, అన్న అలా ఉంటారనమాట. అంటే నాకంటే కింద స్థాయి ఆర్టిస్టులో లేకపోతే నార్మల్ ఆర్టిస్టుల ఎవరిని ట్రీట్ చేసినా సరే, జూనియర్ ఆర్టిస్ట్ విష్ చేసినా సరే,
లేదు పెద్ద ఆర్టిస్ట్ విష్ చేసినా సరే ఎవరైనా సరే చాలా వామ్గా దగ్గర తీసుకుంటారు. ది బెస్టెస్ట్ పర్సన్ అంటే ఎప్పుడు విని విని మేబీ హీరో గురించి కొంచెం ఎక్కువ చెప్తారేమో అనే ఫీలింగ్ నాకు ఉండేది. బట్ అన్నని కలిసిన తర్వాత స్వీట్ హార్ట్ అంటే సెట్లో 100 మెంబర్స్కి అన్న దగ్గరికి ఏమైనా మాట్లాడే అంత కంఫర్ట్ జోన్ ఉంటుంది. ఓకే, సో అంత అంటే చాలా వామ్ ఉంటారు మాట్లాడటానికి, ఆ ఫ్రీడమ్ ఇస్తారు అంటే డిస్కస్ చేయడానికి కానీ సీన్కి కానీ దేనికైనా సరే. సో ఆ నేనైతే కనుక ఆ పర్సన్ నుంచి అంత డౌన్ టు ఎర్త్ ఆ నేచర్ నేర్చుకున్నాను 100%. ఒక క్వాలిటీ తన దగ్గర నుంచి చూసి నేర్చుకొని ఇప్పటి నుంచి నా మైండ్లో నుంచి డిలీట్ చేస్తున్నాను నాలోని క్వాలిటీని అంటే అలా ఏం నాకేం లేదు. నాకంటే అన్న దగ్గర నాకు చాలా స్వీట్ హార్ట్ అనిపించారు. సో అలా ఉంటాం ఒక అది నిజంగా అది గాడ్స్ గిఫ్ట్ బ్రో. అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి ప్రతి ఒక్కరిని ఓన్ చేసుకోవటం ఇప్పుడు అంటే నాకు సెట్లో బాగా గుర్తు. ఒకరోజు చెట్టు కింద దేవుడి దగ్గర చెట్టు కింద ఏదో కట్టే సీన్ చేస్తున్నాము, చెప్పులు ఇప్పేసి షార్ట్ చేయలేను. షార్ట్ అయిపోయిన తర్వాత కూడా అన్న వెంటనే చెప్పులు వేసుకో నువ్వు ఎండ ఫుల్ కాలిపోతుంది అంటే పర్లేదు అన్న మళ్ళీ వెంటనే టేక్ చేస్తున్నావు కదా అంటే లేదు లేదు నువ్వు చెప్పులు వేసుకో అని మళ్ళీ ఫ్రేమ్ ఎంతవరకు ఉందని కనుక్కొని వేసుకునేంతవరకు వదిలిపెట్టాల. అంత పెద్ద హీరోకి అవసరం లేదు అసలు. నేను నథింగ్, నేను చెప్పులు వేసుకున్నానో లేదో కేర్ తీసుకోవాల్సిన అవసరం 1% కూడా అవసరం లేదు. అండ్ ప్రెస్ మీట్లో ఎప్పుడైనా సరే నేను గబుక్మని స్టేజ్ మీద పిలుస్తారో లేదో, నేను మూవీస్కి కొత్త కదా అనే స్టైల్లో ఎక్కడైనా మూల చేతులు కట్టుకుని ఉంచినా సరే రే రవిరా అని చెప్పేసి ఫస్ట్ పిలుస్తారు. హిల్ బి ద ఫస్ట్ పర్సన్ టు కాల్. సో అంత బెస్టెస్ట్ పర్సన్. ఆయన దగ్గర నేర్చుకునే ఉంటాయి నాకైతే తెలిసి. బేసికల్గా ఇప్పుడు ఈ తాంత్రికాలు చేతబడులు అంటారు కదా, ఇవన్నీ ఆ సినిమాలో చూపించారు. నిజంగా రియల్ లైఫ్లో కొంత ఇంపాక్ట్ పడిందా మీకు ఏమన్నా? మనం నేను హారర్ కి ఫ్యాన్ బేసిక్ గా, పర్సనల్ హారర్ మూవీస్ ఎక్కువ చూస్తాను. హారర్ ఆ థ్రిల్లర్ కైండ్ ఎక్కువ ఇష్టం నాకు. బట్ నాకు చేసేటప్పుడు చూసేటప్పుడు మజానే వచ్చింది అంతే. ఇంకా ఎక్కువ చేయాలని అంటే ఇంకేం చేస్తే జనాలు భయపడతారు అనే ఫీలింగ్ వచ్చింది అవి చేసేటప్పుడు. సో ఇంకా ఏం చేస్తే జనాల్ని ఎంగేజ్ చేయొచ్చు అనే ఫీలింగ్ అదే మైండ్లో ఉండింది. మా అందరం అనుకున్నాము రవి గారికి ఇంతకుముందు ప్రాక్టీస్ ఉందేమో ఇట్లా చదురుపూజలు చేయటం బ్లాక్ మెసేజ్ చేయటం ఊరుకోండి బ్రో, నా మొహం చూస్తే ఎవరిని అనుకుంటారండి, మరీ దారుణంగా చెప్తున్నారు మీరు. సార్ ఇప్పుడంటే ఇంటర్వ్యూ కాబట్టి అలా వచ్చారు. లేదు బ్రో, మ్యానుఫ్యాక్చరింగ్ ఇది, ఇంటర్వ్యూ పని మాల ఏం లేదు. మన జస్ట్ యాజ్ ఇస్ ఎలా ఉన్నా అలాగే వచ్చాం. యాంగులర్ కొంచెం షర్ట్ వేసుకున్నాం అంతే, జస్ట్ సింపుల్ గా. ఓకే, అలా అనిపించి ఏదో అడిగే ఉంది. లేదు లేదు, అంత సీన్ మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయద్దు, ఏమి లేదు. మనం టీవీలో చూడటం సినిమాలో చూడటం తప్ప మనకి తెలియదు. కార్తీక్ బ్రో దాంట్లో ఏదో ప్రో అన్నట్టు ఇంజెక్ట్ చేస్తారు బ్రో మనల్ని. చిన్నప్పటి నుంచి ఆ క్షుద్ర పూజల మధ్యలో పెరిగినట్టు అంత కాన్ఫిడెంట్గా చెప్తారు అన్ని మనకి చెప్పేటప్పుడు. ఇది ఇలా చెయ్యి, ఇది 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 అని ఇన్పుట్ చాలా ఇచ్చారు బ్రో నిజంగా. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ క్రష్ ఎవరు రావు గారు? వచ్చిన తర్వాత రాకముందు చాలా మంది ఉంటారు. రాకముందు చాలా ఉంటాయి, అప్పుడు మన మాటలు కూడా వేరే ఉంటాయిలే. అది అది చిన్న వేరే అన్నట్టు, అది వేరు. ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ నుంచి దీపిక పడుకునే చాలా ఇష్టం నాకు. దీపు గారు అక్కడ పడుకోవద్దులే కదా నాతో, ఇక్కడ ఇక్కడ లోకల్ చెప్పండి. పూజ హెగ్డే అంటే చాలా అంటే చాలా ఇష్టం నాకు. స్మైల్ తన చాలా క్యూట్ ఉంటుంది, ఏదో చిన్నపిల్లల స్మైల్ లాగా, కల్మోషన్ లేకుండా నా వినట్టు మీదాన్ లాగే సేమ్. అవునా? ఓకే, థ్యాంక్ యూ. సో ఆ స్మైల్ నాకు నచ్చింది. హీరోస్ లో బాగా ఇష్టమైన హీరో మెగాస్టార్ గారు? ఓ, ఓన్లీ మెగాస్టార్ గారు, డిస్కషన్ లేదు. ఫస్ట్ మెగాస్టార్ గారు, దాని తర్వాత పవర్ స్టార్. గ్రేట్.